పారు ఫోన్ రా, సైలెంట్ లో పెట్టేసి ఆఫ్టర్ ప్రాక్టీస్ మాట్లాడుతున్నా. హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా. ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? ఏయ్, ఎందుకు ఇలా బుజ్జిదానిలా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్ముకుని ఉన్నాను చూడు, నాకు పిచ్చే, నాకు పిచ్చేరా? ఏయ్ పారు, ఉంటాం. హలో హలో, అరుణ్ ఏమైందిరా? ఏం లేదమ్మా. పారు పారు, నాతో మాట్లాడొద్దను, ఐ డోంట్ నీడ్ దిస్. పారు ఒక్క నిమిషం ప్లీజ్. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినందువల్లే కదా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. ఇక నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. నేను ప్రాక్టీస్ లో ఉంటానని చెప్పేళ్ళాను కదా. నువ్వేమైనా చేసుకో, ఐ డోంట్ కేర్. అయితే ఇక నుంచి నేను కూడా కేర్ చేయను. నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. లేదరు, నువ్వు అలా చేస్తుంటే మన మధ్య ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. నా ఇంపార్టెన్స్ నీకు తెలియట్లేదు. నన్ను మిస్ అయితేనే నీకు అర్థం అవుతుంది. చూడు, నేను లేకపోతే నీకేమవుతుందో నీకే తెలుస్తుంది. నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా బెటర్ గా ఉంటాను. మళ్ళీ డ్యామ్ పగిలిపోయింది, కానీ ఈసారి పర్మనెంట్ గా పగిలినట్టు అనిపించింది. నువ్వే చెప్పు, తప్పు నా మీద తన మీద? మా ఇద్దరిది తప్పే. నేను అబ్బాయిలా ప్రవర్తించాను, తను అమ్మాయిలా ప్రవర్తించింది, వర్కౌట్ అవ్వలేదు. ఏంటి, తను ఎందుకు సడన్ గా అలా ప్రవర్తించిందా అని ఆలోచిస్తున్నా. తను అన్నిసార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు, అందుకే హర్ట్ అయి ఉంటుంది. నీకు బాగా తెలుసా అదే అని? ఒకవేళ తనకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఎవరికి తెలుసు, చివరి దాకా తను అడగలేదా? అడగడానికి అవకాశం దొరకాలిగా. ఇప్పుడు అడుగు. ఇప్పుడు ఫోన్ చేశాడు. ఓయ్ ఏంటి జోక, కమ్ ఆన్. మీరు బ్రేకప్ అయినందుకు యాక్చువల్ రీజన్ తెలుసుకోకుండానే ఉండిపోతావా? ఏ, నీకేం పనిలేదా? వద్దు ప్లీజ్, నా కోసం. అయ్యో, నేను ఫోన్ చేస్తే అసలు తీయదు. ట్రై చేసి చూడొచ్చుగా. చెప్పానుగా నేను చేసేది తీయదని. సరే, నా ఫోన్ నుంచి ట్రై చేసి చూడు. ఎందుకులే. హలో హలో హలో, పారు నేను అరుణ్, ప్లీజ్ ఫోన్ పెట్టదు. చెప్పరు. హాయ్, హౌస్ లైఫ్? I'm good. త్వరలోనే తాతయ్యకి శతాభిషేకం. సో ఆ ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చాం, ఫ్రెండ్ ఎంగేజ్మెంట్, అదే చిన్న గెట్ టుగెదర్. యాక్చువల్లీ పారు, నేను ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఆ రోజు మనం గొడవ పెట్టుకుని విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు నా మీద అంత కోప్పడ్డావు? ఐ మీన్, నాకు తెలియకుండా నీకు వేరేదైనా ప్రాబ్లం ఉందా? దేన్ని అడగడానికే ఫోన్ చేసావా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏంటో నాకు తెలీదు,
అయినా నేను అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. అసలు నీకు ఇప్పుడు ఏం తెలియాలి? నువ్వు ఆ రోజు నాకెందుకు అన్నిసార్లు ఫోన్ చేసావు? ఆ రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లాయర్తో మాట్లాడుతున్నారు. ఓకే మేడం, ఐ విల్ చెక్ ద డాక్యుమెంట్. ఓకే, థాంక్యూ. వస్తానమ్మా. ఎందుకు వచ్చారమ్మా? డైవర్స్కి అప్లై చేశాను రా. కొద్ది రోజులుగా ఈయన కప్పించిన వాళ్ళంతా నా వెనకాల పడుతున్నారు. మీ ఇద్దరం విడిపోయామని ఎంత చెప్పినా నమ్మట్లేదు. ఆయనతో కలిసి నేను కూడా మోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. అందుకే ప్రాపర్గా డైవర్స్కి అప్లై చేస్తే ఈ తలకే నొప్పి అంతా ఉండదుగా. అయినా ఏదో ఒక రోజు ఇది జరగాల్సిందేగా. అంతా జరిగిందని తెలిసా కూడా మనని మనమే ఎలా? మీరిద్దరూ ఏదన్నా చేసే ముందు నాకు చెప్పరా? నేను చెప్పేది వినమ్మా. నేను అసలు మీకు గుర్తుకు రానా? ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు, నాతో ఒక మాట కూడా అడగరా? ఏంటమ్మా, నేను అసలు ఈ ఫ్యామిలీలో ఒక దాన్నేనా? పారు. ఐమ్ సో సారీ పారు, నేను ఫోన్ తీయలేదని నువ్వు అప్సెట్ అయ్యా అనుకున్నాను. నాకు అసలు ఐడియా లేదు. ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు. కాదు, నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఊహించలేకపోతున్నాను. ఇట్స్ ఓకే, ఇప్పుడైనా నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యావు కదా, నాకు అదే చాలు. ఏంటి నా తప్ప? నువ్వు బాధపడిన దాన్ని చూసి నేను సారీగా ఫీల్ అయ్యానని చెప్పాను. ఇందులో నా తప్పే ఉంది? ఇప్పుడు నేను చెప్పింది వినలేదా నువ్వు? విన్నాను, కానీ ఇవన్నీ నువ్వు నాకు అప్పుడు చెప్పలేదుగా. నువ్వెక్కడ చెప్పనిచ్చావు అరుణ్? ఆ రోజు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నేను ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను. ఇన్నిసార్లు ఫోన్ చేసింది, ఏదో ముఖ్యమైన విషయం అయ్యి ఉండొచ్చని అర్థం కాలేదా? నీ ప్రాక్టీస్ మధ్యలో వచ్చి ఫోన్ అటెండ్ చేస్తే ఏమైపోతుంది? సరే, అయితే చివరికి నేను ఫోన్ పికప్ చేసినప్పుడు ఇవన్నీ నాకు చెప్పుండొచ్చుగా. అప్పుడు నా మీద కోప్పడి గోల్ చేసి ఫోన్ కట్ చేసావు. ఓ, అయితే ఇదంతా నా తప్పంటున్నావా? ఒక నిమిషం ఆగి విషయం ఏంటో చెప్పుంటే ఏ ప్రాబ్లం వచ్చిండేది కాదుగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఉండొచ్చుగా. ఏ తప్పు చేయనోడిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా తిడితే నాకు మాత్రం కోపరాదా? నేను మనిషినేగా. నేను పిచ్చిదాన్నైతే నాకెందుకు ఫోన్ చేసావు? తెలియగా ఫోన్ చేశాను. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. ఇక నుంచి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఇక్కడ ఏడవట్లేదు. ఓహో, నువ్వు ఏడుస్తావా? నువ్వు దయచేసి నీ ట్యాంక్ ఓపెన్ చేయమాకు. కావాలంటే నేను ఫోన్ పెట్టేస్తాను. నువ్వేంటి పెట్టేది? నేను పెట్టేస్తాను. హలో, హలో, For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunnaru, noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.